జనరల్ ఎలక్షన్స్ ఫర్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ రెవెన్యూ డివిజన్ కొత్తపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ట్రైనింగ్ క్లాస్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డేట్ 7/3/2024 వెన్యూ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ కొత్తపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో 7వ తారీఖు ఏర్పాటు చేసినటువంటి పిఓస్ ట్రైనింగ్లో భాగంగా కొత్తపేట ఆర్డీఓ శ్రీ జీవి సత్యనారాయణ గారు మాస్టర్ ట్రైనర్స్కు పలు సూచనలు సలహాలు అందజేశారు. ప్రతి రూమ్లో 20 మంది మాత్రమే పిఓస్ ఉండాలని, ప్రతి ఒక్కరికి ముందుగా పిఓస్ డ్యూటీస్ గురించి అవగాహన కల్పించాలని, తర్వాత ఈవీఎంస్ వీవీప్యాట్ల మీద అవగాహన కల్పించాలని సూచించారు. దీనితో పాటు కొన్ని అనగ్జర్పై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా అనగ్జర్ 12 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, అనగ్జర్ 11 ఫామ్ 17C అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డింగ్, 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్, 17B లిస్ట్ ఆఫ్ టెండర్డ్ ఓట్స్, అనగ్జర్ 5 డిక్లరేషన్ బై పిఓ, అనగ్జర్ 14 మాక్ పోల్ సర్టిఫికెట్, అనగ్జర్ 15 డిక్లరేషన్ ఫర్ టెస్ట్ ఓట్ బై ఓటర్స్. ఈ అనగ్జర్స్ పై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్స్ మరియు సెక్టర్ ఆఫీసర్స్తో మీటింగ్ అయిన తర్వాత ఆర్డీఓ గారు ప్రతి రూమును సందర్శించి శిక్షణలో ఉన్న పిఓస్ అందరికీ పలు విషయాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పిఓ హ్యాండ్బుక్ క్షుణ్ణంగా చదవాలని మరియు ఈవీఎంస్పై వీవీప్యాట్పై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయాలని పిఓస్ అందరికీ సూచనలు చేశారు. ముఖ్యంగా మాక్ పోల్ నిర్వహణపై అవగాహన కల్పించారు. నోటాతో కలిపి అన్ని సింబల్కు ఓటు వేయాలని, మినిమం 50 ఓట్స్ పోల్ అయ్యేలా చూడాలని సూచించారు. ఒకవేళ పోలింగ్ మధ్యలో ఈవీఎం మార్చవలసి వస్తే ఒక సింబల్కు 1 ఓటు సరిపోతుందని, ఒకవేళ ఓన్లీ వీవీప్యాట్ మాత్రమే మార్చవలసి వస్తే మాక్ పోల్ అవసరం లేదని తెలియజేశారు. కొత్తపేట మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ ఎం హరిప్రసాద్ గారు శిక్షణలో ఉన్న పిఓలకు ఈవీఎం వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. మాక్ పోల్ ఎలా కండక్ట్ చేయాలి, మాక్ పోల్ కండక్ట్ చేసిన తర్వాత వీవీప్యాట్లోని డ్రాప్ బాక్స్ ఓపెన్ చేసి స్లిప్లు ఎలా కలెక్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా సీల్ చేయాలి అని పలు విషయాలపై అవగాహన కల్పించారు.